లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎవరైతే జూనియర్ పంచాయత్ కార్యదర్శి పోస్టులకు అప్లై చేసుకున్నారో వారు ఫ్రీ కోచింగ్ కొరకు ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ మరోసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి టిఎస్ టిఎస్ బీసీ స్టడీ సర్కిల్ స్టడీ సర్కిల్స్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వెబ్సైట్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు డైరెక్ట్ వెళ్ళి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు మీరు లేటెస్ట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రీ కోచింగ్ ఫర్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫామ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చేయండి. మీ సర్నేమ్తో సహా, అంటే మీకు ఇంటి పేరుతో సహా ఇక్కడ మీ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్, క్యాస్ట్ విత్ కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్ కిందకి వస్తారో క్యాస్ట్ అనేది ఇచ్చేసేయండి. బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఇలా ఏదైతే అది ఇచ్చేసేయండి. ఇక్కడ సబ్ క్యాస్ట్ ఇచ్చేసేయండి. ఇక్కడ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనకు డిగ్రీ అనేది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. మీకు అంటే ఈ సంవత్సర ఆదాయం ఎంత ఉందో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద అది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకుండా నో అని పెట్టండి. పెట్టిన తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ పర్ యాజ్ పర్ ఆధార్ ఫ్రెండ్స్, మీ ఆధార్ మీద ఏ డిస్ట్రిక్ట్ అయితే నేటివ్ ప్లేస్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్త డిస్ట్రిక్ట్లో అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డు మీద ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, పెట్టిన తర్వాత ఆధార్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, మీకు ఈ కోచింగ్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వండి, ఇక్కడ మీ విలేజ్ నేమ్, తర్వాత మీ హౌస్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, తర్వాత మండల్, స్ట్రీట్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడికి ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీకు టోటల్ మార్క్స్, మార్క్స్ పర్సంటేజ్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ గ్రేడ్ అనేది ఎంటర్ చేయండి, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇన్స్టిట్యూట్ నేము, తర్వాత మీ యూనివర్సిటీ నేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇచ్చేయండి, తర్వాత డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చిన తర్వాత మీకు అడిషనల్గా డిగ్రీ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఆ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయండి.
డిగ్రీ కన్నా ఎక్కువ అంటే బీఎడ్ పీజీ ఉంటాయి కదా, ఎంబీఏ పిహెచ్డి అట్లా అడిగి అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రీవియస్గా బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఏ డాక్యుమెంట్స్ మనము అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్రెండ్స్ మీరు డాక్యుమెంట్స్ అనేది డాక్యుమెంట్ సైజు 100 KB మాత్రమే ఉండాలి. 100 KB కంటే ఎక్కువ ఉంటే తీసుకోదన్నమాట. మీ డాక్యుమెంట్స్ జేపీజీ ఫార్మాట్లో కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ 100 KB కంటే తక్కువ ఉండాలి. ఫ్రెండ్స్ మీరు ఇది మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు మొబైల్లో అప్లై చేయాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు అప్లికెంట్ ఫోటో 100 KB కంటే తక్కువ ఉండాలి. మీ సిగ్నేచర్ కూడా 100 KB కంటే తక్కువ ఉండాలి. తర్వాత మార్క్స్ మేమో ఎస్ఎస్సి మేమో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ మేమో కూడా అప్లై చేయండి. తర్వాత డిగ్రీ మేమో కూడా అప్లై చేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ నెంబర్ ఆధార్ సర్టిఫికేట్, తర్వాత ఫ్రెండ్స్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్. ఫ్రెండ్స్ మీరు పంచాయతీ సెక్రటరీ అంటే ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రీ కోచింగ్కి అప్లై చేసుకోవాలంటే మీరు పంచాయతీ సెక్రటరీ పోస్ట్కు అప్లై చేసి ఉండాలి. ఫ్రెండ్స్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ అప్లై ఆన్లైన్ పక్కకు అక్నాలజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి అంటే మీరు పంచాయతీ సెక్రటరీ పోస్ట్కి అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకున్నప్పుడు ఆ ఫామ్ మీద అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అక్నాలజ్మెంట్స్ కావడం అంటే ఏం లేదు, మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకు చివరి అప్లికేషన్ ఫామ్లో చివరిలో అడిగింది అది ఇక్కడ అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది. మీరు ఖచ్చితంగా ఫ్రీ కోచింగ్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ పంచాయతీ సెక్రటరీ పోస్ట్కు అప్లై చేసుకొని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అక్నాలజ్మెంట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ దీని మీద ఈ బాక్స్లో రైట్ బాక్స్లో ఈ బాక్స్లో రైట్ క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.